రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఒక తీపి కబురు చెబుతోంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రాబోతూ ఉంది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, మహిళా శక్తి, సూపర్ సిక్స్ అనే పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి, ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి దీనిపైన సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఈ ప్రయాణం, ఉచిత ప్రయాణం ఏ మేరకు అమలవుతుంది, ఏ విధంగా దీన్ని అమలు చేస్తున్నారనే దాని మీద ఉన్నతాధికారుల ప్రత్యేక బృందాలు ఇటు బెంగళూరు, అటు హైదరాబాదులో వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. ఇవి వచ్చి దీని మీద సుదీర్ఘంగా ముఖ్యమంత్రి, తర్వాత ఆర్టీసీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులతోటి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సుదీర్ఘంగా వివరాలు సేకరించారు. ఈ మేరకు ఈ ఆంధ్రప్రదేశ్లో 15వ తేదీ నుంచి దీన్ని అమలు చేయబోతున్నట్టు 2 రోజుల క్రితం వెలగపూడి సచివాలయంలో జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించారు. దీని మీద 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల నుంచి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే విధంగా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా స్పష్టంగా తెలియజేయబోతున్నారు. ఈ కర్ణాటక అటు తెలంగాణలో కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత అక్కడ మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో కూడా దాదాపు నెలకు 10 లక్షల మంది చొప్పున మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం వివరాలు సేకరించింది. అదే తరహాలో కర్ణాటకలో కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు వివరాలు సేకరించారు. ప్రధానంగా ఇప్పటికే అంటే రకరకాల కారణాల వలన ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ఇతర రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అటు ఆర్టీసీని కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుందని కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే ముందుగా కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వాగ్దానం చేసింది, అది అక్కడ విజయవంతం కావడంతో అక్కడ అమలు చేశారు. దాన్ని అటు కర్ణాటకలో విజయవంతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్కడ కూడా మహిళలకు ఉచిత బస్సు అది ప్రకటించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే దాన్ని అమల్లో చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాని విధి విధానాలు ఎలా అమలు చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. పూర్తిగా 15 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అంటే వాళ్ళ ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అంశాల్లో మరొకటి అమలు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా మహిళలకి బస్సులో ఇప్పటికే విద్యార్థులకి ఉచిత బస్సు సౌకర్యం ఉంది. కాలేజీ స్కూల్ పిల్లలకి పూర్తిగా ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశారు. దీనిలో భాగంగానే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మహిళల్ని సమాజంలో పురుషులతో పాటు సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలనేటువంటి భాగంగా ఇచ్చారు. ఇప్పటికే విద్యారంగంలో కానీ అటు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలు ఎదుగుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగు, వైద్య విద్య ఇటువంటి విద్యారంగంలో కూడా పూర్తిగా ఉన్నారు. గతంలో ఐటీ రంగాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తాజాగా ఇతర దేశాలకి, అమెరికా, కెనడా ఇతర దేశాలకి ఎంఎస్ ఇతర ఉన్నత విద్యలు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలకు కూడా పురుషులతో పాటు మహిళలు కూడా విదేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడంలో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న ఆర్థిక వనరులు లేకపోయినా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక అటు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేసిన తర్వాత దాదాపు ఏడాదికి సుమారు 400 కోట్ల వరకు ప్రభుత్వం మీద అదన భారం పడుతున్నట్టు ఆ ప్రభుత్వాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 500 కోట్ల వరకు అదన భారం ప్రభుత్వం మీద పడే అవకాశాలు ఉంది. అయినా కూడా ఈ అదన భారాన్ని భరించి
మహిళలకి ఎన్నికల హామీలో ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉచిత బస్ సౌకర్యం 15వ తేదీ నుంచి అమల్లో రాబోతూ ఉంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే వైకాపా నేతలు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదని పదే పదే దాని మీద వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి ఇంకా 5 వారాలు కూడా పూర్తి కాలేదు. దీని మీద క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో దీనికి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్షేత్రస్థాయిలో కొత్త ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యాలను, బస్సు రూట్లను కొత్త ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వివరాలన్నీ సేకరించి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పూర్తిగా రంగంలో దిగింది. ఇప్పటికే కేబినెట్ నిర్ణయాలని మంత్రులు స్పష్టం చేశారు, 15వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్టు. ఆయా ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపో అధికారులు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మహిళలకి మరో వరం అమలు, చంద్రబాబు ఇచ్చిన వరం అమల్లోకి రాబోతున్నట్టుగా స్పష్టమైంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.